జగన్ గారు ఏమైతే చేస్తాడని అనుకున్నారో ప్రజలంతా దానిని పూర్తిగా నెరవేరుస్తాడు చెప్పిన మాటను తూచా తప్పకుండా జరిగించి ప్రజలకు మంచి మేలు చేస్తాడు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాడు ప్రజలు కూడా మంచి ఆనందంగా మరి ఉత్సాహంగా ఉన్నారు అన్ని ఆయన చెప్పినవన్నీ నెరవేరుస్తాడు ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు అన్ని డినామినేషన్లు అంతా కూడా సంతోషంగా జీవిస్తారు ఆయన సెలబ్రేషన్ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు అందరూ ఉత్సాహంగా చేసుకుంటున్నారు ఎవరో చెప్తే చేసి చేయటలా వారి వారి హృదయాలలో ఉప్పొంగి వాళ్ళు ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు అనిపించుకుంటాడు ఆయన ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తానన్నాడు కనుక రెండు అడుగులు వేస్తాడు అందరూ మనం చూస్తూనే ఉంటాం ఆ ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని వాగ్దానం చేశాడు ఆ విధంగానే చేస్తాడు జగన్ గారు 30 రోజుల పరిపాలన అసలు జనం అనుకోనిది బాబు గారికి మంచి గుణపాఠం వచ్చింది 5 సంవత్సరాలు ఆ బాబు గారు చేయిన పరిపాలన బాబు గారు 30 రోజుల జగన్ అన్న 30 రోజుల చేసి చూపించారు అది గ్రేట్ అన్నమాట ఎందుకంటే ఇంకా జగన్ అన్న 30 రోజుల్లోనే ఇలా చేశారంటే ఇంకా మిగతా ఉన్న సంవత్సరాలన్నీ కూడా ఎలా చేస్తారు ఏంటనేది జనాలందరూ కూడా ఆసక్తితో చూస్తున్నారనమాట ఇప్పుడున్న నవరత్నాలే కాకుండా ఇంకా ఎన్నో ఇస్తారని చెప్పి జనాల మనసుల్లో కూడా మంచి ముద్ర పడిపోయింది అదంతా కూడా జగన్ అన్న గారు ఖచ్చితంగా చేసి చూపిస్తారని చెప్పి ఆనందిస్తున్నాము ఇవాళ వైఎస్ గారి బర్త్డే కూడా ప్రజలందరూ కూడా ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అలాగే చేయాలని చెప్పి చేస్తారని కూడా మేము ఆశిస్తాం అమ్మ ఒడి పథకం అనేది అసలు రియల్లీ గ్రేట్ అది ఎవరు కూడా కని విని ఎరగని స్థాయిలో ఉంది కనుక అది ఖచ్చితంగా కూడా మంచి పేరు వస్తుంది జగన్ అన్న గారికి మంచి పేరు కలుగుతుంది దానివల్ల ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధి పిల్లలందరికీ మంచి భవిష్యత్తు మంచి బాట కూడా వస్తుందని చెప్పి పిల్లలందరూ మంచి చదువులు మంచి ఎడ్యుకేషన్ చదువుతో పాటు పిల్లలందరికీ మంచి అవగాహన అంటే మనం చదువుకోవాలి మనతో పాటు మన వెనకాల ఉండే ప్రజలందరినీ కూడా ఇలాగే నడిపించాలి మన వల్ల ఇంకో 10 మంది బాగుపడాలి అనే ఇది జగన్ అన్న గారు తీసుకొచ్చారు అలాగే ఇవాళ ఇచ్చే జగన్ అన్న గారి వల్ల చదువుకునే పిల్లలందరూ కూడా ఇంకా ఒక్కొక్కళ్ళు అంతంతమంది పిల్లల్ని చదివించాలని చెప్పి కోరుతున్నాం మంచి అభిప్రాయమే కదా తల్లి బిడ్డల్ని క్షేమంగా చూసే అయ్యే కదా చదువుతో కూడిన పని అది అదే ముందుకొస్తున్నప్పుడు అది ఎవరైనా సంతోషపడే విషయమే కానీ ఎవరు చెడ్డ ఇది ఆపమని ఎవరు చెప్పే ఆ ధైర్యం కూడా లేదు ఎందుకంటే అది మంచి పని కాబట్టి ఎవరన్నా సపోర్ట్ చేస్తారు మీరు ఇంకిప్పుడే స్టార్ట్ అయింది వెయిట్ అండ్ సీ రెండవది ఏంటంటే ఫ్లైఓవర్ అనేది మేము మహిళల కృషితో వచ్చిన ఫ్లైఓవర్ అది ఏ బుద్ధయం కన్నా కాదు ఆ కేసునే నానిది కాదు కేవలం మహిళలదే ఇది అందువల్ల ఇది మా మహిళలది మేమైతే కష్టపడ్డామో ఇప్పుడు మా రాజ్యంలోనే ఇది వచ్చింది అందుకు మేము సంతోషపడుతున్నాం ఎవరైనా సంతోషపడతారుగా అంతే జగన్ గారు 30 రోజుల పరిపాలన గురించి చెప్పాలంటే ఇది జగన్ గారి పరిపాలన అంటే ప్రజల పరిపాలనలో ఉంది ఆయన పక్కా ప్లానింగ్తో ప్రతి పథకానికి ఏ కేటాయింపులు చేయాలి అని అన్నీ పక్కా ప్లానింగ్తో చేసుకుంటున్నారు ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ చేసింది ఫస్ట్ సైన్ చేసింది పెన్షన్స్ మీద దాన్ని నిజం చేస్తూ ఈరోజు పెన్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి అదేవిధంగా ఈ 1 మంత్ పరిపాలన ఆయన ఏం చూపిస్తున్నాడంటే జనాలకి ఇది అందరి ప్రభుత్వం పార్టీల ప్రభుత్వం కాదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు అందరికీ న్యాయం జరగాలి ఆ స్ట్రిక్ట్ ఆర్డర్స్ అందరికీ ఇచ్చారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు వచ్చింది 1 మంతే కాబట్టి అన్ని ఆచరణలో ఉన్నాయి ఒక 6 నెలల్లో ఆయన పరిపాలన అంటే కరెక్ట్గా ప్రజలకు తెలుస్తుంది అందరు సంతోషంగా ఉంటారు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ పింఛన్ పథకం స్టార్ట్ అయిందండి ఈ వైఎస్ఆర్ పింఛన్ పథకం మాది 26 డివిజన్ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ ఈ కాన్స్టిట్యూన్సీలో దేవాదాయ ధర్మాదాయక శాఖ గౌరవనీయులు మంత్రివర్యులైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు అలాగే గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారు ప్రసన్న వెంకటేశ్వర గారికి పాల్గొని ఈరోజు పింఛన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మా డివిజన్లో దాదాపు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పింఛన్లు ఎలాగ పెరిగినాయో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పింఛన్ 1000 రూపాయలు 2000 చేస్తూ ఎలా డెసిషన్ తీసుకున్నారో దాన్ని ఇంకా పెంచుతూ 3000 రూపాయలకి అంచెలంచెలుగా ఎదుగుతామని చెప్పి దాంట్లో మొదటి భాగంగా ఈరోజు 2250 పింఛను మొదటి భాగంగా స్టార్ట్ అయింది ఆ పింఛన్ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది అలాగే అమ్మఒడి పథకంలో 10th క్లాస్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న 10th క్లాస్ పిల్లలకి ప్రభుత్వం తరఫున సైకిల్స్ ఇవ్వడం జరిగింది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులమైన మేము మా స్వతహాగా ఇక్కడ లోకల్ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి పుస్తకాలు పంచి పెన్స్ పంచి అంత పండగ వాతావరణంలో చేసుకున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి